హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిసిడి. ఈరోజు మనం అమ్మ ఒడి పథకం యొక్క స్టేటస్ను ఆన్లైన్లో తెలుసుకోవడం ఎలా అనేది చూద్దాం. దానికన్నా ముందు అమ్మ ఒడి పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అర్హులైన ప్రతి విద్యార్థి తల్లికి ఏటా 15,000 రూపాయలు వారి అకౌంట్లో నేరుగా వేస్తున్నారు. దీనికోసం 6,456 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనివల్ల దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి. అయితే దాన్ని ఈ సంవత్సరం మినహాయించారు. వచ్చే సంవత్సరం నుంచి 75% హాజరు ఉంటేనే ప్రతి విద్యార్థి యొక్క తల్లి యొక్క అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. దాన్ని అధిగమించడానికి బ్రిడ్జ్ కోర్సులు, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఆన్లైన్లో దీని యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం విద్యార్థి యొక్క తల్లి లేదా సంరక్షకుని యొక్క ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేయండి. నా దగ్గర ఉన్నటువంటి ఒక ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కింద రావడం జరిగింది. మీ యొక్క రేషన్ కార్డు నెంబర్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టడీంగ్ క్లాస్, స్కూల్ నేమ్ మరియు మదర్ యొక్క గార్డెన్ యొక్క అకౌంట్ డీటెయిల్స్, మరి వారి యొక్క పేర్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్లో చూడండి, ఈ స్టేటస్ అనేది మీకు ఎలిజిబిలిటీయా, ఇన్ ప్రాసెసా, పెండింగా అనేది మీకు ఇక్కడ తెలియజేయబడుతుంది, యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేది. ఒకవేళ ఇక్కడ మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే ప్రాబ్లం లేదు, ఎలిజిబిలిటీ కాకుండా ఇన్ ప్రాసెస్ లేక ఏమైనా వేరే వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి వెళ్ళి తెలియచేయండి, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి MEO కలిసి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయండి, సరిపోతుంది. ఆన్లైన్లో అమ్మ ఒడి పథకం యొక్క స్టేటస్ను ఎలా చూడాలి అనేది తెలుసుకున్నారు కదా. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.